హలో ఎక్స్క్యూజ్ మీ ఇది మా సీట్ అందరికంటే ముందొచ్చి కర్చీఫ్ వేశాను సార్ ఇది నా సీట్ కర్చీఫా ఏది మీ బోర్డింగ్ పాస్ ఓసారి చూపించండి ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్ కండక్టరా ఏమండే ఇది ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్సు ఏదైతే ఉంది సార్ ఇది బస్సేగా అయినా ఎన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు ఆ సీట్లో కూర్చోండి సార్ ఆ సీట్లో కూర్చోండి ఎందుకండి ఇరికిరిగ్గా కూర్చోటం Excuse me. Happy birthday to you. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. Sir, please fasten your seat belt. Sir, ఈ అమ్మాయి ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకొనొచ్చాను అమ్మా, ఆల్రెడీ ఇంటికి పెట్టుకొనొచ్చాను. సార్ 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 చూసారా మనుషులు చీవల్లా కనిపిస్తున్నారు అవి చీవలే ఫ్లైట్ ఇంకా ఎగరలా ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్ ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి మీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా మీరు మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా అవును సార్ చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్ మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు నన్ను రమ్మన్నాడు సార్ మీకు విషయం తెలుసా సార్ నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుతున్నట్టు ఒకేలా ఉంటాం సార్ ట్విన్స్ అన్నమాట ఏంటి భయపడ్డారా నా అభయ్ దేనికి భయపడ్డు ఓ ఏమైంది సార్ వణుకుతుంది అదే తెలుసుకుని వస్తా ఏమైంది సార్ టైర్ పంచర్ అయిందంట ఊరుకోండి సార్ మనం ఏమైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్ మరి అదే ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా అవును ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ను గుచ్చిందంట టైర్ పంచర్ అయింది మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్ మనకేం పర్లేదు మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్ ఎవరికి భయపడిన భయ్.